మధురా కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది సాహి ఈద్గా సర్వేకు బ్రేక్ ఇస్తూ ఆదేశాలిచ్చింది గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది అటు హిందూ సంఘాలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు కేసు విచారణ హైకోర్టులో కూడా జరుగుతుంది ఉత్తరప్రదేశ్లోని మథురలో కృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది మథుర టెంపుల్ పక్కనే ఉన్న షాహీఈద్గా మసీద్ లో సైంటిఫిక్ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీద్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని హిందూ సంఘాలను సుప్రీంకోర్టు ఆదేశించింది ఉత్తరప్రదేశ్లోని మథురలో శ్రీకృష్ణుడు జన్మించిన స్థలంలో షాహీ ఈద్గా నిర్మించారని హిందూ సంఘాలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి ఈద్గాపై సర్వే చేయించాలంటూ మథుర జిల్లా కోర్టులోనే గతంలో తొమ్మిది పిటిషన్లు దాఖలయ్యాయి ఈ పిటిషన్లు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి వాటిని మధుర జిల్లా కోర్టు నుంచి అలహాబాద్ ఉన్నత న్యాయస్థానానికి బదిలీ చేశారు పిటిషన్లపై గతేడాది లో విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు న్యాయస్థానం పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో సైంటిఫిక్ సర్వే నిర్వహించేందుకు దాని పర్యవేక్షణకు గాను అడ్వకేట్ కమిషనర్ ను నియమించేందుకు అనుమతినిచ్చింది హైకోర్టు ఉత్తర్వులపై ముస్లిం కమిటీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం హైకోర్టు ఆదేశాల అమలుపై స్టే ఇచ్చింది హిందూ సంఘాలకు నోటీసులు జారీ చేసింది మరోవైపు ఈ వివాదంపై హైకోర్టు ఎదుట విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది